హాయ్, వెల్కమ్ బ్యాక్. విలాస్ శేషు కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయతోని పులుసు పెట్టాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గుత్తి వంకాయ పులుసు. ఇది ఒక్కసారి చూసారంటే ఎవ్వరు కూడా వదలరు, అంత బాగుంటుంది. ఫస్ట్ గిన్నెలో నీళ్ళు తీసేసుకునేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకునేసి ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా నాలుగు పక్షాలుగా కోసుకునేసి ఈ విధంగా కోసుకున్నాక ఉప్పు పసుపు వేసిన నీళ్ళలోనే వీటిని ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టేసుకునేసి వీటిని పక్కన పెట్టేసుకునేసి మరొక బౌల్ తీసుకునేసి అందులో చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకుని దాన్ని విడివిడిగా ఇట్లా విడదీసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి దానిలో తగినంత నూనె పోసేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని అందులో వేసుకునేసి బాగా దోరగా వేయకనివ్వాలి. ఈ విధంగా వేగాక ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకునేసి వీటిని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక అదే ఫ్యాన్లోనే అదే నూనెలో కొద్దిగా శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వీటిని ఏంటంటే కొంచెం దోరగా వేగనిచ్చి ఇప్పుడు తెల్ల నువ్వులు వేసి వీటిని కూడా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టమోటాలు వేసుకునేసి ఇవి కూడా బాగా మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుని ఇప్పుడు అదే ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంచెంత నూనె పోసుకుని అది వేడెక్కనిచ్చాక తిరగమాత గింజలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వీటిని ఏంటంటే దూరగాల వేగనిచ్చేసి కొంచెం ఇంగువ వేసుకుంటే ఏంటంటే దీనికి బాగా రుచి వస్తుంది ఫ్రెండ్స్. కరివేపాకు ఈ విధంగా వేసుకున్నాక చిటికెడు అంటే చిటికెడు పసుపు, పసుపు వేసుకునేసి దీన్ని కాస్త అలా అనుకునేసి స్పైసీ ఎంత అవసరమో అంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక దీన్ని కూడా కాస్త అలా అనుకునేసి రుచికి సరిపడా సాల్టు. ఈ కాస్త అలా వేగేలపు మిక్సీ గిన్నె తీసుకునేసి ఇందాక సల్లారి పెట్టుకున్న ఫ్రై చేసుకున్న టమాటాలు ఇవన్నీ వీటిని మిక్సీలో వేసుకునేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ వేగిన దాంట్లో ఈ పేస్ట్ని వేసి దీన్ని కూడాక బాగా కలబెట్టి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో కాసిన్ని నీళ్లు పోసుకునేసి ఈ ఎందుకంటే ఈ మసాలాలు వేగటానికి ఇప్పుడు దాంట్లో వేసినాక కలిపి కాసేపు అలా మూత పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇది ఉడికేలోపు చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి అడుగు అంటిందేమో అలా కాస్త అలా కలబెట్టుకునేసి ఇప్పుడు చింతపండుని ఆ పులుసు ఇందులో పోయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ జాలీ తీసుకుంటాను. ఎందుకంటే చింతపండు తొలగలు కానీ పీసులు కానీ ఏవి కూడా పడకుండా ఈ విధంగా జాలీ పెట్టుకుంటే ఏంటంటే నీట్గా రసం మాత్రమే వస్తుంది. ఈ విధంగా కాస్త కలుపుకుని మూత పెట్టుకునేసి బాగా తెరలే వరకు ఉడకనివ్వాలి. తెరలే వరకు ఉడికాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. మేము అన్నీ ఒకసారి వేయచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఒక్కొక్కటి వేసుకుంటే ఏంటంటే మన పైన చిల్లకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి వంకాయలు అన్నీ ఉడికే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కాస్త అలా కొత్తిమీర వేసుకునేసి ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో మన వంకాయ కూర, గుత్తి వంకాయ కూర. చూడండి, పులుసు కానీ ముక్కలు కానీ ఏమో అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందరికీ నచ్చే విధంగా. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్.